ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ అండ్ లెట్స్ టాక్ అవుట్ ఆర్ హార్ట్స్ అండ్ హోప్ ఐ డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ బికాస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ రైట్ నౌ ఇన్ పాలిటిక్స్. ప్లీజ్ గో హెడ్, అడగండి. ఏం జరగబోతోంది? ఒక పక్క కాళేశ్వరం, మరో పక్క నీటి పంపకాలకు సంబంధించి హాట్ హాట్ గా పాలిటిక్స్ ఉన్నాయి మన తెలంగాణ స్టేట్ లో. లేదు, ఈ 10 సంవత్సరాల కాలంలో మేము కేంద్రానికి అప్పగించలేదు, వచ్చిన 2 నెలల కాలంలోనే కేంద్రానికి కేంద్రం చేతిలో పెట్టేసింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణని ఈ విధంగా, అంటే తెలంగాణ నష్టం చేకూర్చే విధంగా చేసింది అంటుంది ప్రతిపక్షం. లేదు, గతంలోనే మీరు అప్పచెప్పారు అంటుంది అధికార పార్టీ. సో ఏది వాస్తవం అనుకోవాలి? మేడిగడ్డ సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ అంటే కొంచెం టైం తీసుకునే సబ్జెక్ట్ మీరు అడిగింది చాలా పెద్ద ప్రశ్న, మరి చిన్న సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం పెద్దగానే చెప్తా. కాకపోతే దీంట్లో ఎక్కడ కూడా బిజీగా మాట్లాడడం కానీ వేరే వాళ్ళం కానీ ఏలెత్తి చూపకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను, నాకు ఎందుకంటే అట్లనే ఇష్టం. 2023లో జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 64 సీట్లతోనే బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండండి అని చెప్పి ప్రజల మ్యాండేట్తో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి మేము ప్రస్తుతానికి దగ్గర దగ్గర ఇంకా 60 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం, ఫస్ట్ ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అసలు ఏ మినిస్ట్రీలో ఎంత డబ్బు ఉన్నది, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ గత ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలకు కానీ తెలంగాణకు కానీ అన్యాయం చేసిందనే వాటి మీదనే వర్క్ చేస్తాం. ఈ విషయంలో ఫస్ట్ శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా అసలు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ గవర్నమెంట్ని మనం టేక్ ఓవర్ చేసి పబ్లిక్ ఎక్స్చేకర్ కానీ పబ్లిక్ మనీ అసలు ఎట్లా వస్తుంది, రెవెన్యూ జనరేషన్ ఎక్కడ ఉంది, ఎట్నుంచి ఎటు పోవాలి అనే దానికి ఒక ఆధారితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దానితో మేము ప్రజలకు విషయాలను చెప్పి ఆల్టర్నేట్గా రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకునేటువంటి ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్గా మనం పోతాం. అయితే ఈ తరహాను మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పన్ను ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాలు చూస్తే ప్రజలకు ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు, ఒకటి. రెండోది, ఇంత అన్యాయంగా ఇంత తెలివి తక్కువతనంగా ఎట్లా చేసినరా అనేది ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 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 అని మొత్తం రాష్ట్రాన్ని ఒక 20-30 సంవత్సరాల కిందకు నెట్టుకోబోయారు. మొత్తం 2014లో మనం కాంగ్రెస్ పార్టీ దిగిపోయి బీఆర్ఎస్ వచ్చేదా అంటే తెలంగాణ తెలంగాణ అని ఎంతోమంది ప్రజలను, విద్యార్థులను, చాలామందిని మట్టిన పెట్టినటువంటి ప్రభుత్వం. సరే, వచ్చిన తెలంగాణ కన్నా నిజంగా న్యాయం చేసిండ్రా అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనేది నేను అంటున్నా, ఆ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ప్రతి విలేజ్లో ఒక స్క్రీన్ పెట్టి ప్రజలకు చూపించాలి, ప్రజలకు నిజాలు తెలియజేయాలి. ఎట్లా నువ్వు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినాక 50% వాటా కోరుకోవాల్సినటువంటి మనం ఎట్లా మనం 80% మన దగ్గర వాటర్ పారుతుంటే, 68% తెలంగాణలో కృష్ణ వాటర్ పారుతుంటే, నువ్వు 511 టీఎంసీలు ఆంధ్రాకు, 299 టీఎంసీలు తెలంగాణకు సంతకం పెడతావు, ఆ సంతకాలు 1-2 సార్లు పెట్టలేదు తల్లి, మొన్న 2022 దానిక పెట్టిండు, మళ్ళీ దానికి 400 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు. మీరు నేను అన్నది ఏంటంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ని కంప్లీట్గా ఒక 15 నిమిషాలు వేరే పనులు ఏం పెట్టుకోకుండా ఆయన మాట్లాడిన దాన్ని కరెక్ట్ కనుక వింటే, ప్రతి తెలంగాణలో ఉన్న బిడ్డ అటు ఆంధ్రాలో ఉన్న బిడ్డకు కూడా వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలనిపిస్తుంది. ఇంతటి అన్యాయం ఎట్లా చేసిండ్రు? ఇదే విషయం కాకుండా కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు, ఎంతటి అన్యాయం వాటర్లో, ఎంతటి అన్యాయం! ఇటువంటి అన్యాయాలు జరుగుతుంటే అందుకనే మేము పదే పదే అన్నది ఏంటంటే, జీవోలు మీరు బయట పెట్టండి, జీవోలు మీరు పెడితే మేము చదువుతాము, సమాజానికి ఏది మంచో ఏది చెడో అదే చేద్దాము, మీరే ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఇటువంటి పనులు చేయొద్దు అని మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తే, ఇక కాంగ్రెస్ వాళ్ళనైతే నానా మాటలు అన్నాడు, మీకు సొయ్యి లేదు, సొమ్ము లేదు, కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు, ఇట్లా 100 రకాలు మాట్లాడిండు. ఆయన లాంగ్వేజ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ, ఇక ఆయన మాట్లాడే భాష విషయం మీద కొంత సోదరుడు మాట్లాడుతుండు, సోదరా ఒక ప్రెస్ మీట్ 100 బూతులు అని ఒకటి ఉన్నది వీడియో, ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడు గారు కేసీఆర్ గారు ఎంత పవన్ గారు, ఓకే, భాష గురించి కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడదాం. ఒకటి, నేను ఆయన భాష మీద కానీ ఆయన ఇంగితం మీద కానీ అమ్మా నీటి వాటాలు కాళేశ్వరం గురించి క్లారిటీ ఇద్దాం, ఎందుకంటే మనం తీసుకునే టాపిక్ అది కదా పవన్ గారు, నాకు తెలుసు మీరు టాపిక్ కట్టుబడే మాట్లాడతారని. భాష మీద కానీ, నేను ఆయన భాష మీద కానీ ఆయనకున్న ఇంగిత జ్ఞానం మీద కానీ
ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ, ఆయన దగ్గర మంత్రులు, అకాంత్రులు, ఇంకా నిన్న మాట్లాడిన ఇంకొక ఆయన వాళ్ళ విషయం మీద నిన్ను మాట్లాడిన నేను దిగదార్చుకొని పొద్దున్న మూడు ఖరాబ్ చేసుకోను. కానీ నేను చెప్తున్నా ఇటువంటి మాత్రం సింపుల్ ఒక లైన్ చెప్తున్నా, ఇటువంటి మాత్రం మీరే చేసుకోకండి. రాజకీయంగా మీరు గ్రౌండ్ లోకి పోతే ప్రజలు మిమ్మల్ని కొడతారు. ఎందుకంటే 2 నెలలు కానీ ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడే నిలదీసి ఏం చేసినారు ఏం చేస్తారు చెప్పండి. మేము క్లియర్ గా 6 గ్యారంటీలు చెప్పినాము, వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా మేము పనిచేస్తున్నాము. వచ్చిన మొదటి రోజునే మేము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి ఉచిత బస్సు పథకం ఇస్తామని చెప్పినాము. ఇప్పటి వరకు నిన్న మేము గుణపకర్ గారితో మాట్లాడుతుంటే చెప్పారు, తెలంగాణలో ఇప్పటి వరకు 12 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. పవన్ గారు, నేను 2 టాపిక్స్ చెప్తున్నాను. 1 కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, 2 వాటర్ పంపకాలు అంటే నీటి పంపకాలు సంబంధించి రెండింటి గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ లోక్సభ ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్న దాని గురించి క్లియర్ కట్ గా తర్వాత మాట్లాడదాం. ముందు ఏం చేయబోతుంది ఇప్పుడు అధికార పార్టీ, అసెంబ్లీలో కావచ్చు, ప్రజలకు వివరించే విధానంలో కావచ్చు, మేడిగడ్డ అనేది ఎంత క్లియర్ గా ఉందో ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అదే మీమాంస కొనసాగుతుందో, ఒక క్లారిటీ అయితే లేకుండా అది ఎల్ఎన్టీ చేస్తుందా లేదంటే ఎల్ఎన్టీ పరిధిలోకి వస్తుందా రాదా, ఒకవేళ మరమ్మతులు చేస్తే అది సరైన విధానంలో ఉంటుందా పనిచేస్తుందా లాభం వస్తుందా రాదా, ఇన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మించిన వ్యయం అట్లాంటిది. ఎస్, ఆ మేడిగడ్డ ప్రాజెక్టు అనే అద్భుతం మీద మళ్ళీ నేను మాట్లాడతా. ప్రస్తుతానికైతే కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించి నిన్న కేసీఎం, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, దాని మీద కేటీఆర్ కేసీఆర్ గారు మాట్లాడింది, మీరు అందరైతే చూశారు. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆయన ఇరిగేషన్ మినిస్టర్, ఒక ఆయన క్యాబినెట్ మినిస్టర్, మళ్ళీ వాళ్ళకి ఇరిగేషన్ మినిస్టర్, మళ్ళీ వాళ్ళకి క్యాబినెట్ మినిస్టర్. ఇంత అన్యాయంగా ఇంత జలదోపిడికి ఎందుకు కేసీఆర్ సంతకం పెట్టిండు అనేది ప్రజలకు నిన్న పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దాని మీద వాళ్ళు ఏం మాట్లాడింది అనే దాన్ని వాళ్ళకే వదిలేద్దాం. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, మేము దీన్ని ఎట్లా అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లలో మేము ముందు తీసుకుపోతాం విషయం, లోక్సభ ఎలక్షన్స్లో కంప్లీట్గా ప్రతి బిడ్డకు, తెలంగాణ బిడ్డకు వాటర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన జరిగినటువంటి విషయాలను ప్రత్యేకంగా తీసుకొని ప్రతి బిడ్డకు మేము తెలంగాణలో చెప్తాం. ఆ విషయాలు మేము ఇంకా ఎందుకంటే మొన్నే చేసాం కాబట్టి కింద క్యాడర్ కూడా బాగా రిజ్యూనేటెడ్ అయి ఉంది, క్యాడర్ కూడా బాగా ఇంట్రెస్టెడ్ ఉంది, కింద సబ్జెక్ట్ కూడా తెలుసుకుంటా ఉంది, కింద దాని మీద విషయం లేదు. మేడిగడ్డ విషయం కొంచెం లాంగ్ సబ్జెక్ట్, మళ్ళీ నేను మాట్లాడతాను విషయం. ఓకే ఓకే సార్. కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణారెడ్డి